మెదక్ జిల్లా నార్సిక్ మండలం జప్తి శివనూరు గ్రామంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. రామన్పేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండి గ్రామంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో సరైన ధృవపత్రాలు లేని సుమారు 29 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలు కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు. ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మీ వల్ల ఇతరులు మరణిస్తే మర్డర్ కేసు నమోదు చేయడం జరుగుతుందని వారు సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఎస్ఐలు నర్సింలు, ప్రకాష్ గౌడ్, సుభాష్ గౌడ్, రంజిత్, శ్రీనివాసరెడ్డి వారి పోలీస్ సిబ్బంది, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షేక్ షరీఫ్, ఉప సర్పంచ్ రేణుకా పోచయ్య, మాజీ సర్పంచులు అంజయ్య, పరశురాములు, టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షులు, సొసైటీ చైర్మన్, మాజీ చైర్మన్ చంద్రనాయక్, చాంద్ పాషా, రాములు, బాలమల్లయ్య, ఎల్ఎం మున్వర్, నాయుడు, శేఖర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నార్సింగి మండల పరిధిలో ఉన్నటువంటి జప్తి శివనూరు గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా రామంపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 5 పోలీస్ స్టేషన్లు నార్సింగి, చేగుంట, శంకరంపేట, రామంపేట, నిజాంపేట్ ఎస్ఐలు మరియు వారి సిబ్బందితో పాటుగా ఈరోజు మార్నింగ్ 6:30 మేము విలేజ్ రావడం జరిగింది. విలేజ్లో ఉన్నటువంటి ప్రతి గల్లీని కూడా మనము తిరిగి, ప్రతి ఇంటిని కూడా మనము, ఆ ఇంట్లో నివసిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని వివరాలు సేకరించడం జరిగింది. అంతేకాకుండా కొన్ని కాగితాలు లేని మోటార్ సైకిళ్ళు, తర్వాత ఆటోలు ఉంటే వాటిని కూడా మనం తీసుకురావడం జరిగింది. దాదాపుగా 29 వెహికల్స్కు ఏదో సరైన కాగితాలు లేవని, తర్వాత నంబర్ ప్లేట్లు లేవని రకరకాల కారణాలతో ఉన్నాయి. అంటే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలతో పోలీసులు మమేకమై ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను వారి దగ్గరికే వచ్చి తెలుసుకోవాలి. ప్రజలు పోలీసులు ఫ్రెండ్లీగా ఉండి ఎలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అయినా, ఎలాంటి విపత్కర పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి కొన్ని భద్రతా నియమాలను పాటించడము, మనం హెల్మెట్ పెట్టుకోవడము, మద్యం సేవించి బండి నడిపించకపోవడం కానీ కారు నడిపించుకోవడం కానీ చేయాలని, తర్వాత ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువైతున్నాయి కాబట్టి ఆన్లైన్ ఫ్రాడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మనము మన విలేజ్ను అభివృద్ధిలో ముందుపరచాలంటే యువకుల యొక్క సహకారము ఎక్కువ చేయాలని చెప్పేసి, ప్రతిదానికి చిన్న చిన్న విషయాలకు ఎక్కువ గొడవలు పెట్టుకోకుండా కూర్చొని మాట్లాడుకునే విధంగా చేసుకుంటే, మధ్యవర్తిత్వం వహించుకొని పనిచే ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశం పెట్టుకుంటే గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణం ఉంటుందని చెప్పేసి ఈ విషయాలు తెలియజేయడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి గ్రామస్తులందరికీ, ముఖ్యంగా గ్రామ పాలక వర్గానికి మరియు యువకులకు అందరికీ కూడా రామంపేట సర్కిల్ పోలీస్ తరఫున మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ, అందరూ కూడా చెప్పిన విషయాలు పాటించి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా పాతగా ఈ విలేజ్లో ఉన్నటువంటి కెమెరాలతో పాటుగా కొత్తగా మరొక 10 కెమెరాలు ఈ విలేజ్ ఏర్పాటు చేయడం కోసం ముందరికి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా 1 వారం 10 రోజుల్లోనే కెమెరాలు ఫిట్ చేపించి బ్రహ్మాండంగా జిల్లా ఎస్పీ గారిని మరియు లోకల్ ఉన్నటువంటి పాలకవర్గం అందరి సమక్షంలో మళ్ళీ ఈ విలేజ్కి వచ్చి కెమెరాలు ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.